అయితే మాటల వంటకమే అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది వసతి గృహాల్లో డైట్ ఛార్జీలు పెంపుపై అమలు కాని హామీలు పిల్లల ఆకలి కేకలు యథాతథం సమీక్షలతోనే సరి అంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం జపం చేసే ముఖ్యమంత్రి జగన్ వారి పిల్లల ఆకలి కష్టాలను మాత్రం పట్టించుకోవడం లేదు మేనమామలా చూసుకుంటానని పదే పదే చెప్పడమే తప్ప హాస్టల్ పిల్లలకు పిడికెడు మెతుకులను నాణ్యంగా అందించడం లేదు విద్యా వసతి దివెన్లపైన అమ్మఒడి విద్యా కానుకొనా సభ ఏదైనా బాలలకు మేలుబాట నడిపడి నడిపిస్తున్నామంటారు మరోవైపు మూడేళ్లుగా నిత్యావసరాల ధరలు నింగినంటే పిల్లల కోత కోతబడుతోంది ఇది సీఎం దృష్టికి వచ్చి డైట్ ఛార్జీలు పెంచాలని ఆరు నెలల కిందట అధికారులను ఆదేశించారు ఆ తర్వాత దీనిపై ఐదు నెలల నుంచి ఎడతగని కసరత్తే తప్ప ధరలను పెంచింది లేదు అంటూ నాడు నేడు పనులతో లంకే ఎందుకు అంటూ వస్త్ర గృహాల్లో మెను సక్రమంగా అమలు కావడం లేదన్న పత్రికా కథనాల మీద ప్రభుత్వం సంబంధించి గతేడాది ఆగస్టులో ఉన్నతాధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది విశాఖ గుంటూరు నెల్లూరు కర్నూలు తదితర ప్రధాన నగరాల్లో ధరల వివరాలను తెప్పించింది ప్రస్తుతం అమలవుతున్నటువంటి డైట్ ఛార్జీల ధరలను ఇరవై ఐదు శాతం మేర పెంచాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు యాభై శాతం పెంచాలని గురుకులాల ప్రిన్సిపాల్ కూడా నివేదించినట్టు సమాచారం వివరాలు సెప్టెంబర్లోనే ప్రభుత్వానికి శాఖలు అందించాయి ఆ తర్వాత ఒకటి రెండు సమీక్షలు జరిగిన నిర్ణయం తీసుకోలేదు అన్నటువంటి హైలైట్ చేశారు చాలా మంచి వార్త ఖచ్చితంగా సమీక్షలు చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంలో ఉండేటువంటి డొల్లతనం దాన్ని నేను సమీక్షించేశాను కాబట్టి అంతా సక్రమంగా ఉందేనని ముఖ్యమంత్రి అనుకుంటే దాంట్లో ఉండేటువంటి డొల్లతనాన్ని హైలైట్ చేసింది ఖచ్చితంగా నాలుగు ముద్దలు అన్నం పర్ఫెక్ట్గా మంచి నాణ్యతతో కూడినటువంటి సన్నబియ్యంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది అది అందిస్తున్నాం అని చెప్తూ అదిగో మెను మార్చేసాం పంచభక్ష పరవాణాలు పెడుతున్నాం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇందులో ఉన్నటువంటి లోపం ఏంటో అసలు ఎందుకు ఈ రేట్లకు సంబంధించి స్పష్టత రాలేదో తేల్చుకుని దీని మీద ఈనాడు మీద మండిపట్టం కాకుండా ఈ విషయంలో మాత్రం ఈనాడు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించింది కరెక్ట్గా వాళ్ళకి నాలుగు ముద్దల అన్నం పర్ఫెక్ట్గా వెళ్ళేటట్టు చూడాల్సిన బాధ్యత అయితే ఉంది ఇకపోతే